साई धरम तेज मेगा स्टार मेनलुडु पवर स्टार मेनलुडु मरि इटीवल रोड्डु प्रमादंलो तीव्रंगा गायपड्डारु अयिते वास्तवानिकि रोड्डु प्रमादानिकि संबंधिंचिनि मरि पल विषयालपै रकरकाल कथनालु विनिपिस्तुन्नायि असलु रोड्डु प्रमादं जरिगिंदा मरि रोड्डु प्रमाद समयंलो धरम तेज డ్రింక్ ఏమన్నా తీసుకున్నారా అనే అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడడానికి ప్రధాన కారణాలు ఏమిటో ఓసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో రెప్ప పాటలు జరిగిపోతుంటాయి. ఈ రెప్ప పాటలు జరిగే ప్రమాదాలను కాపాడడం ఎవరి వల్ల కాదు. అందుకే ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క వాహనాలు నడిపే వారిపై ఉందన్న విషయం స్పష్టం. అయితే సినీ నటుడిగా సుప్రీం హీరోగా పేరొందిన సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం సంచలనం కలిగించడం పాటు విషాదం కూడా కలిగించింది. ఎందుకంటే ఈ యొక్క ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు సాధారణ వాహనం కాదు, స్పోర్ట్స్ బైక్. అంటే దాదాపుగా 100 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఈ యొక్క బైక్స్ మన భారతదేశం లాంటి రహదారులకు ఏమాత్రం సరిపో. కానీ ఆ యొక్క బైక్స్ పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చాలామంది హీరోలు, ఈ యొక్క ఆటగాళ్ళు కానివ్వండి, క్రికెటర్లు కానివ్వండి, ఈ సినీ ప్రముఖులు కానివ్వండి, లేకుంటే సెలబ్రిటీస్ కానివ్వండి, ఖచ్చితంగా ఇలాంటి వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. సరదాగా ఆ బైక్పై షికారులు చేస్తూ ఉంటారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా తన వద్ద 4 రకాల స్పోర్ట్స్ బైక్ ఉన్నట్టుగా సమాచారం. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ స్వయంగా కొనేవుగా, రెండవది ఆమె తండ్రి కొనిచ్చారు. మరో 2 వాహనాలు సాయి ధరమ్ తేజ్ స్వయంగా కొన్నట్టు తెలుస్తుంది. అయితే స్పోర్ట్స్ బైక్పై వెళ్ళడం అంటే సాయి ధరమ్ తేజ్కు చాలా ఇష్టం. అందులో భాగంగానే ఈ యొక్క సరదాగా అప్పప్పుడు స్పోర్ట్స్ బైక్ నడపడం ఈ యొక్క సాయి ధరమ్ తేజ్ హ్యాపీలో భాగమే. మరి అందులో భాగంగానే మొన్నటి రాత్రి ఈ సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అయితే సాయి ధరమ్ తేజ్ నడుపుతున్నటువంటి బైక్ సాధారణ స్పీడ్ను మించి ఉందన్న విషయం ఆ యొక్క విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఇప్పటికే ఈ యొక్క అంటే సాయి ధరమ్ తేజ్ నడిపినటువంటి బైక్పై సంబంధించినటువంటి దృశ్యాలను అక్కడక్కడ సీసీ కెమెరాల ద్వారా సేకరించారు. ఆ కెమెరాలను చూస్తే సాయి ధరమ్ తేజ్ బాంచి వేగంతో వెళ్తుండ కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవల నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జిపై ఈ యొక్క వేగ పరిమితి అనేది కూడా ఉంది. అంటే కనీసం 30 నుంచి 40 కిలోమీటర్ల మించి వెళ్ళకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ సాయి ధరమ్ తేజ్ దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టుగా అక్కడ నమోదైనటువంటి దృశ్యాల్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొద్దిసేపటికి సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అయి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. అయితే మొదటగా ఈ యొక్క బైక్పై గాయపడిన వ్యక్తి ఎవరన్నది స్థానికులు ఎవరు గుర్తించలేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈరోజు సాయి ధరమ్ తేజ్ గుర్తించారు. దీంతో తక్షణమే అక్కడి సిబ్బంది అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి కారణం రోడ్డు పైన ఉన్న ఇసుక అని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ స్పష్టంగా మనం ఈ విజువల్ను గమనిస్తే దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి సాయి ధరమ్ తేజ్ తన ఎదురు ఉన్నటువంటి ఆటోను ఢీకొనే ప్రయత్నం జరుగుతున్న ఉద్దేశంతో బహుశా ఆటోను తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క బైక్ స్కిడ్ అయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కొన్నం కానీ మరొకటి కానీ లేకుంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ లేదు. కాకపోతే ఆ యొక్క స్పీడ్ వేగంలో ఆటోను ఢీకొనబోతున్న సమయంలో ఆటోను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అక్కడ దృశ్యాలు మనకు స్పష్టంగా అవుతాయి. అంటే వాస్తవానికి ఎవరిని చెప్పిన సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ వెనుక విద్రోహ చర్య కానీ నిర్లక్ష్యం కానీ ఏం లేదు. కేవలం ఆటోను తప్పించే ప్రయత్నంలో భాగంగానే స్కిడ్ డైరెక్ట్గా మనకు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ వల్ల స్పష్టమవుతున్నాయి. మొత్తానికి ఏమైతే తీవ్రంగా గాయపడినటువంటి సాయి ధరమ్ తేజ్ త్వరలో కోలుకోవాలని మళ్ళీ ఫీల్డ్లో వెలగాలని ఆశిద్దాం. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం. మీరు ఆశించండి, ప్రార్థించండి.